మీరు ఫ్రేమ్ వీడియో జర్నలిస్టులు ఫ్రేమ్ ఓకే అంటే నేను స్టార్ట్ చేస్తా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నిత్యం అనేక విషయాలతో సమాజానికి జ్ఞానాన్ని పంచుతున్నటువంటి గురువులతో సమానమైన జర్నలిస్టు సోదరులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సహజంగా ఆరా కేవలం పోలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్ పేరుతో మీ ముందుకు రావడం జరుగుతుంటుంది. మీరు ముఖ్యంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికలు కానివ్వండి, తర్వాత అనేక ఎన్నికల్లో మీరు చూశారు. కానీ మొదటిసారిగా ఏ ఎన్నికతో సంబంధం లేకుండా ఒక మధ్యంతర రిపోర్ట్ లాగా మీ ముందుకు రావాల్సి వచ్చింది. దీనికి గల కారణం కూడా మీకు తెలియజేయాలి. మీరు 1-2 రోజుల క్రితం గౌరవ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీడియా మిత్రులతో ముచ్చటిస్తూ వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో పార్టీల బలాబలాల గురించి ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ సర్వేలో, ఆరా మస్తాన్ సర్వేలో కూడా ఇలా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశారు వారు అని చెప్పడం జరిగింది. సో ఆరా మస్తాన్ అనేటువంటి వ్యక్తి నేనే కాబట్టి ఆరా సంస్థ వైపు నుండి వ్యక్తిగతంగా సంస్థ పేరు, వ్యక్తి పేరు రెండు పేర్లు తీసుకున్నారు కాబట్టి నేను ప్రతిస్పందించవలసి వచ్చింది. అలాగే సహజంగా నేను కానివ్వండి, ఈ రంగంలో ఉన్నటువంటి ఎవరైనా సరే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు పనిచేస్తూ ఉంటాం. ఈ క్రమంలో 2012 నుండి 2018 తెలంగాణ ఎన్నికల వరకు నేను 6 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. 2018 నుండి నేను మా కంపెనీ టీఆర్ఎస్ పార్టీతో లేదు, వేరే రాజకీయ పార్టీలకి పనిచేస్తూ ఉన్నాం. బహుశా ఎక్కడో రేవంత్ రెడ్డి గారికి సమాచార లోపం ఉన్నట్లుంది, వారికి బహుశా ఆ విషయం తెలిసినట్లు లేదు. వారు నా పేరు ప్రస్తావిస్తూ ఫలానా సర్వేని చంద్రశేఖరరావు గారికి ఇచ్చామనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు. అది వాస్తవం కాదు. అయితే వారు అనేక రకాల పర్సంటేజీలను కూడా వారి ప్రస్తావనలో ఉటంకించారు. సరే, సహజంగా ఈ రంగంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ఉంటాం. అందులో భాగంగా ఒక రాష్ట్రంలో ఓటర్ల ప్రవర్తన మీద అధ్యయనం చేయడానికి మేము కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3వ వంతు నియోజకవర్గాల్లో సర్వే చేస్తూ ఉన్నాం. సుమారుగా 2021 నవంబర్లో ఒక 40 నియోజకవర్గాలు, అలాగే 2022 మార్చిలో ఒక 40 నియోజకవర్గాలు, ఈ నెలలో అంటే ఈ నెల మొదటి 10 రోజుల్లో ఒక 39 నియోజకవర్గాలు సర్వే చేయడం జరిగింది. సహజంగా ఇలా ఎందుకు చేస్తుంటామంటే, ఒకటి ఒకేసారి 119 నియోజకవర్గాలు చేయడం అనేది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. రెండోది, ఈ విధంగా ప్రతి 3వ నియోజకవర్గాన్ని కనుక మనం సర్వే నిర్వహించినట్లయితే అందులో కొన్ని ఎస్సీ నియోజకవర్గాలు, కొన్ని ఎస్టీ నియోజకవర్గాలు, కొన్ని అర్బన్ నియోజకవర్గాలు, కొన్ని రూరల్ నియోజకవర్గాలు అన్నీ కవర్ అవుతాయి. కవర్ అయినప్పుడు ఓటర్ యొక్క పల్స్ ఏమిటి, అలాగే ఎస్సీ నియోజకవర్గంలో, ఎస్టీ నియోజకవర్గంలో, అర్బన్లో, రూరల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం కూడా తేటతెల్లమవుతుంది. ఈ విధంగా గత 7 ఏడాదిలో అంటే సుమారుగా గత 10-11 నెలల్లో 119 నియోజకవర్గాలను కూడా తెలంగాణలో సర్వే నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా అథెంటిక్గా మేము ఈ సర్వే నిర్వహించాము, ఈ సర్వేలో ఈ విధంగా పార్టీల
బలాబలాలున్నాయని వారెవరూ లేరు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రుల్లో రాజకీయ నాయకత్వంలో అధికారుల్లో కూడా ప్రస్తుత పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ యొక్క బలం ఎంత ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది అయితే ఈ ఆసక్తిని ఏదో సొమ్ము చేసుకోవాలనో లేదా ఈ ఆసక్తిని మీ అటెన్షన్ ని మా వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు గానీ మా కంపెనీ ప్రస్తావన రావటం మా కంపెనీ పేరుతో సంబంధం లేనటువంటి రిపోర్ట్ కొద్దిమంది ప్రజల ముందుకు వెళ్ళింది కాబట్టి మీ ముందు వాస్తవాలను పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఇప్పటివరకు చేసినటువంటి మూడు ఫేజులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఫేజుల్లో సర్వేని గనక ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే మీకు నా మాట నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీకు కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో యొక్క సరాసరి ఏదైతే ఉందో ఈ సరాసరిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజుకి ఈరోజు ఎన్నికలు జరిగితే మా సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితికి 38.88% ఓట్లు లభిస్తాయి తెలంగాణ రాష్ట్ర సమితికి 38.88% ఓట్లు భారతీయ జనతా పార్టీకి 30.48% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 23.71% ఓట్లు భారతీయ జనతా పార్టీ 30.48 కాంగ్రెస్ 23.71 ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు అందరు కలిపి 6.93% ఓట్లు లభించేటువంటి అవకాశం ఉంది అలాగే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్ని మన పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన పాత జిల్లాల్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మా ఇంటర్నల్గా కొన్ని జోన్స్గా చేసుకున్నాం అందులో ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాల్ని ఒక జోన్గా మేము తీసుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ 39.07% ఆ మూడు జిల్లాల్లో సగటున ఓటు బ్యాంకు ఉన్నది భారతీయ జనతా పార్టీ 35.69% కాంగ్రెస్ 18.91% ఇతర పార్టీలు స్వతంత్రులు 6.32% చెప్పింది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ యొక్క యావరేజ్ అలాగే మెదక్ మహబూబ్ నగరు వాస్తవంగా మెదక్ మహబూబ్ నగరు భౌగోళికంగా సంబంధం లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు మాకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని ఆధారంగా చేసుకొని మెదక్ని మహబూబ్ నగర్ని ఒక జోన్ కింద మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం మెదక్ మహబూబ్ నగర్లో 40.89% టీఆర్ఎస్ పార్టీ 30.37% బీజేపీ 23.38% కాంగ్రెస్ 5.35% ఇతర అభ్యర్థులకు ఇతర పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలాగే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 40.43% టీఆర్ఎస్ పార్టీ 35.32% బీజేపీ 16.33% కాంగ్రెస్ ఇతరులకు స్వతంత్రులకు కలిపి 7.92% అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ ఆ మూడింటిని కనుక ఒక జోన్గా తీసుకున్నట్లయితే 35.14% టీఆర్ఎస్ 20.54% బీజేపీ 36.22% కాంగ్రెస్ 8.10% ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సో ఇందాక చెప్పినట్టుగా ఓవరాల్గా స్టేట్ యావరేజ్ తీసుకున్నప్పుడు 38.88 టీఆర్ఎస్ 30.48 బీజేపీ 23.71 కాంగ్రెస్ 6.91 ఇతరులకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది సో అయితే ఈ సర్వేని సరే సహజంగా మేము సర్వే రిలీజ్ చేసిన తర్వాత దీని మీద అనేక వ్యాఖ్యానాలు రావటం ఇంకా అనేక రకాల సర్వేలు కూడా తర్వాత ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ సర్వేలు వస్తున్నప్పుడు ఈ సర్వేలకు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి అనేది కూడా మీడియా మిత్రులైనటువంటి మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటా ఉన్నా మీ ముందు అనేక సర్వేల్ని రిలీజ్ చేయడం జరిగింది గడిచిన
హుజూరాబాద్ ఎన్నికైతే బహుశా సెఫాలజీ పుట్టిన తర్వాత ఎవరు కూడా చేయని ప్రయోగం మేము ఒకటి చేయడం జరిగింది. ప్రతి రౌండ్లో ఏ పార్టీకి ఆధిక్యత వస్తుందనేటువంటి విషయాన్ని కూడా మేము ముందుగానే తెలియజేయడం జరిగింది. 22 రౌండ్లకు గాను 19 రౌండ్లు భారతీయ జనతా పార్టీకి, కేవలం 3 రౌండ్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత వస్తుందని మేము చెప్పినప్పుడు అనేక మంది మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు హుజూరాబాద్ ఎన్నిక ఏ విధంగా జరిగింది, ఎంత ఖర్చు అయింది అనేది. అటువంటిప్పుడు అధికార పార్టీకి 3 రౌండ్లు ఏంటి, బీజేపీ ఏమీ లేని బీజేపీకి 19 రౌండ్లు ఏంటి అనుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నెట్లో అందుబాటులో ఉంది, 19 రౌండ్లు భారతీయ జనతా పార్టీ, 3 రౌండ్లు మాత్రమే టీఆర్ఎస్ రావడం జరిగింది. అంటే అంత మైన్యూట్ లెవెల్ యాక్యురసీ సాధించేటువంటి మెకానిజం, క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ మా దగ్గర ఉన్న కారణంగానే ఈ విధంగా మేము సర్వేలు చేయగలుగుతూ ఉన్నాం. 2018లో 85 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం తగ్గినా కూడా నేను ఈ రంగంలో ఉండను, నిష్క్రమిస్తానని చెప్పడం జరిగింది. 2019లో 150 స్థానాల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వస్తాయనేటువంటి సంగతిని కూడా నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు. 136 స్థానాలకు పైబడి 150 స్థానాలు దాటిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో దీని శాంటిటీ ఏమిటి అని కనుక మీరు ఒకసారి ఆలోచించినప్పుడు, సరే మా కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ, గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే ఎంతవరకు వాస్తవమైనటువంటి ఒక పాయింట్ అయితే, రెండో విషయం కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 పార్లమెంటు కానీ ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఉప ఎన్నికల్లో ఏ పార్టీలు ఏ విధంగా వాటి పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా మీరు చూసినట్లయితే మీకు వాస్తవాలు అర్థమవుతాయి. మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 46.87% ఓట్లను సాధించింది. అదే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 41.71%. అంటే ఖచ్చితంగా ఆ తగ్గుదలను మీరు గమనించండి, సుమారుగా 5% తగ్గుదల. ఈరోజు 38.88, అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈరోజు తక్షణమే గనక అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ 8% ఓట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ 28.43% ఓట్లని ఆ రోజు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి 4 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 29.78% కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఈరోజు ఎన్నికలు జరిగితే 23.71% వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సుమారుగా 5% ఓట్లను కాంగ్రెస్ పార్టీ 2018 నుండి ఇప్పటి వరకు కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లు రావడం జరిగింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19.65%, సుమారుగా 12% పెరిగి 19.65% రావడం జరిగింది. అది ఈరోజు 30.48% మా సర్వేలో భారతీయ జనతా పార్టీ కనబడతా ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితితో, సిపిఐతో, టీడీపీతో అలయన్స్ ఉన్నది. తెలంగాణ జనసమితి, సిపిఐ, టీడీపీ ఈ మూడింటి యొక్క ఓటు బ్యాంక్ని కొద్దిసేపు తీసి మనం మాట్లాడుకున్నా కూడా 28.43% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 23.71% వచ్చింది. ఇది నేను కేవలం మా సర్వేని 18-19 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే కాదు, ఆ తర్వాత మీరు గమనించినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గతంలో కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, అంటే ఈ 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీలో, ఈ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి 40.27% ఓట్లు రావడం జరిగింది. అదే జిహెచ్ఎంసీలోకి వచ్చేటప్పటికి 35.53% ఓట్లు రావడం జరిగింది. సుమారుగా 5.2% ఓట్లు తగ్గడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో
13.54% ఓట్లు రావడం జరిగింది. ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి 24 అసెంబ్లీ నియోజకవర్గాలు మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 150 స్థానాలకు గాను 149 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడం జరిగింది. ఒక కార్పొరేషను నామినేషన్ రిజెక్ట్ అయిన కారణంగా 149 స్థానాల్లో 35.28 అంటే టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇదే జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీల్లో ఆనాడు 17.03% ఓట్లు రావడం జరిగింది. 17.03%. అదే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కేవలం 6.62 రావడం జరిగింది. అంటే మీరు ఇక్కడ స్పష్టంగా ఏ పార్టీ యొక్క ఓటు బ్యాంకు పెరిగింది, ఏ ఓటు బ్యాంకు తగ్గింది అనేది కూడా మీరు గమనించవచ్చు. అలాగే మీరు ఖమ్మం కార్పొరేషన్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 102,760 ఓట్లు 102,760 ఓట్లు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 88,917 ఓట్లు జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూటమి, 91,769 ఓట్లు ఖమ్మం కార్పొరేషన్లో వస్తే అంటే ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న కేవలం 41,321 ఓట్లు రావడం జరిగింది. సుమారుగా 50,000 ఓట్లను కోల్పోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2,325 ఓట్లు ఆనాడు వస్తే మొన్న 10,486 ఓట్లు రావడం జరిగింది. సో ఈ విధంగా ఖమ్మం కార్పొరేషన్ చూసుకున్నా, జీహెచ్ఎంసీ చూసుకున్నా, ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్లో కూడా మీరు గమనించినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి నియోజకవర్గాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి 2.5 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 55.30% వస్తే కార్పొరేషన్ ఎలక్షన్స్ నాటికి 47.84 అంటే సుమారుగా 6.5% ఓటు తగ్గినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 33.20% ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే కార్పొరేషన్లో కేవలం 14.46% వచ్చినటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో 3.5% ఓట్లు వచ్చినాయి 2018 వరంగల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 24.83% రావడం జరిగింది. సో మీకు ఎందుకు వివరిస్తున్నానంటే ప్రజల యొక్క నాడి 2018 ఎన్నికలు అయిపోయిన దగ్గర నుండి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు సాధారణంగా కేవలం సర్వేలే ఆధారంగా కాకుండా జరిగినటువంటి ఎన్నికలు అది ఖమ్మం కార్పొరేషనా, వరంగల్ కార్పొరేషనా, లేదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనా, అలాగే హుజూరాబాద్ విషయం కానివ్వండి, దుబ్బాక విషయం కానివ్వండి, నాగార్జునసాగర్ విషయం కానివ్వండి, హుజూర్ నగర్ విషయం కానివ్వండి, గతంలో 2018 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ఓట్లు వచ్చాయో అవి ఎక్కడా కూడా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడలేము. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా ఓట్లు తగ్గినటువంటి పరిస్థితి. సో ఇదే కాకుండా గత మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం కూడా సహజంగా దేశవ్యాప్తంగా ఉంది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కొంత ప్రజల మీద పడింది. ఎందుకంటే సుమారుగా 690 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ 356 అసెంబ్లీలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 55 స్థానాలకు పరిమితమైంది. 690 అసెంబ్లీ స్థానాలకు గాను 5 రాష్ట్రాల్లో 356 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే కేవలం 55 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. సో దాని ప్రభావం, దాంతోపాటు 2 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీస్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా మనం గత ఏడాది చూసాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ కానివ్వండి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఇక్కడ కూడా ప్రధానమైనటువంటి పోటీ ఇక్కడైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్య, అక్కడ భారతీయ జనతా పార్టీ సారీ కాంగ్రెస్ టీఆర్ఎస్, అలాగే టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి లేదా కేసీఆర్ గారి కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి తీన్మార్ మల్లన్న గారి మధ్యనే అక్కడ రావడం జరిగింది.
So, yudanga, miru, runduvela, pajanamidini, jirutunatundi, ye, ennikani, parisilinchina koda, ye party vote shatam takutundi, ye party vote shatam perugutundani twenty, miru spastanga gamaninchavachu. Kevalo, ma survele, adaranga gakunda, prajala yokka nadi, appatundi, yevidanga unnadani twenty, mi munduku tisukochetundi, prayatnam, nenu chesanu. Aithe, deento patu, indaka nenu, percentagelu cheppanu, moodu moodu jillalni, zone ga chestu. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం యొక్క పరిస్థితి చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 20 ఈ జిల్లాల్లో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉన్నది. 24 గాను 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉన్నది. ఎనిమిది నియోజకవర్గాల్లో నాలుగో స్థానంలో ఉన్నది. ఏదైతే పాత బస్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గోషామాల్ని కానివ్వండి, నాంపల్లి కానివ్వండి, మలక్పేట, చాంద్రాయణి కొట్టి, ఇక్కడ మొదటి స్థానంలో ఎంఐఎం, రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో టీఆర్ఎస్, నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఉన్నది ఈ ప్రాంతంలో. అలాగే ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నిజామాబాద్ కానివ్వండి, అక్కడ డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ స్పష్టంగా ఉన్నది. ఖమ్మము, నల్లగొండ, వరంగల్ ప్రాంతాలలో ఫైట్ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అక్కడ అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతా ఉంది. నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్ అర్బన్ ఏరియాని మినహాయించి మిగతా నియోజకవర్గాలు వరంగల్ జిల్లా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. ఎటొచ్చి మెదక్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే ట్రయాంగిల్ కంటెస్ట్ జరగబోతా ఉంది. మెదక్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాల్లో మ్యాక్సిమం అన్ని నియోజకవర్గాల్లో కూడా త్రిముఖ పోటీ స్పష్టంగా కనపడతా ఉంది మా సర్వేలో. కాబట్టి ఓవరాల్గా రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ పరిస్థితి ఉండబోతుంది. వీటితో పాటు ఈ పార్టీల పరిస్థితి ఇట్లా ఎందుకు వచ్చింది అనేటువంటి కనుక మనం గమనించినట్లయితే, ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు వీటన్నిటికంటే కూడా కేసీఆర్ గారి కుటుంబం పరిపాలన, కుటుంబ ఆధిపత్యం అనేటువంటి ఒక విషయమే ప్రధాన రాజకీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు అస్త్రం కాబోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరు పట్ల 50% మందికి పైబడి సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కేసీఆర్ గారి కుటుంబం యొక్క ఆధిపత్యం పెరిగిపోయిందనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో ఉన్న కారణంగా ఈరోజు టీఆర్ఎస్ యొక్క ఓటు బ్యాంకు ఆనాడు 2018 నుండి 19 తగ్గిన, 2019 నుండి ఇప్పటికీ తగ్గిన, లేదు ఇందాక నేను చెప్పినటువంటి అనేక ఉప ఎన్నికల్లో తగ్గిన కారణం ఏంటంటే ఈ భావన ప్రజల్లో ప్రబలంగా పెరగటం. అలాగే కాంగ్రెస్ పార్టీ సరే పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ 2014లో 2018లో గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరటం, కేవలం ఎమ్మెల్యేలే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అనేక మంది అధికార పార్టీలోకి, పక్క పార్టీలో చేరిన కారణంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పోరాడిద్ది అనేటువంటి భావన ప్రజల్లో సన్నగిల్లింది. అలాగే భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉండటం, మోడీ గారి నాయకత్వం వీటన్నిటి కారణంగా భారతీయ జనతా పార్టీ కొంత పోటీ ఇవ్వగలిగింది అనేటువంటి ఆశ కారణంగా తెలంగాణ ప్రజల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంకు 2018 నుండి కనుక చూసుకున్నట్లయితే అన్ని ఎన్నికల్లో కూడా సగటున. ఇప్పుడు మనం ఖమ్మం లాంటి డ్రై ఏరియా, భారతీయ జనతా పార్టీకి ఖమ్మం లాంటి డ్రై ఏరియాలో కూడా 2000 ఓట్ల నుండి సుమారుగా 15,500 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దీని కారణాలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇవ్వగలిగింది అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ప్రజల్లో కలుగుతూ ఉంది. వీటితో పాటు ఇక్కడ కనుక మనం సహజంగా ఆంధ్ర సెటిలర్స్ విషయానికి వచ్చినప్పుడు ఆంధ్ర సెటిలర్స్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ కానివ్వండి, లేదా ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సెటిలర్స్ ఏవైతే ఉన్నారో ఆంధ్ర సెటిలర్స్ మేజర్ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి విషయం అర్థమవుతా ఉంది. అలాగే నార్త్ ఇండియన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియన్ ఓటర్స్ 80% పైబడి భారతీయ జనతా పార్టీ వైపు స్పష్టంగా
మొగ్గు చూపుతున్నారు. సో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వీళ్ళు కేవలం వేరే పార్టీల నుండి వచ్చేటువంటి అభ్యర్థుల మీద ఆధారపడి ఆ పార్టీల యొక్క విజయాన్ని నిర్దేశించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 87 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు, వారికి 100కు పైగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల్లో కూడా కొద్దిమంది మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, వచ్చే ఎన్నికల్లో వారు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి 87 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరంగా బలమైన అభ్యర్థులు. సో పార్టీ పట్ల, కేసీఆర్ గారి కుటుంబం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ 87 స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 53 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 29 స్థానాల్లో ఇప్పుడు బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇతర పార్టీల నుండి బలమైనటువంటి అభ్యర్థులు రావటం లేదా ఉన్నవాళ్ళని బలపరచడం మినహాయించి ఆ రెండు పార్టీలకి వేరే మార్గం లేదనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తా ఉన్నా. కాబట్టి ఓవరాల్గా అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది నేతలు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరికి తోచినట్లు వారు సర్వేల్ని టెలికాస్ట్ చేయటం, సర్వేల్ని ప్రచురించడం జరుగుతూ ఉంది. సరే, అంతవరకు మాకేం అభ్యంతరం లేదు. మాలాంటి ప్రొఫెషనల్ ఏజెన్సీస్ యొక్క పేరు తీసి సర్వేని గనక చెప్పినటువంటి సందర్భాల్లో సో మాలాంటి వాళ్ళని కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మాలాంటి వాళ్ళని కూడా వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి మీ అందరి ముందు నేను ఈ వాస్తవాల్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశాను. కేవలం మీరు సర్వేని సర్వేగా నమ్మటమే కాకుండా గడిచినటువంటి సుమారు ఒక 10 ఎన్నికల్ని మీ ముందు ప్రస్తావించాను. వీటితో పాటు మా సంస్థ యొక్క శాంటిటీ ఏమిటి, మా మెకానిజం ఏమిటి, మా మ్యాన్ పవర్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ విధమైనటువంటి అబద్ధపు సర్వేలు ప్రచారం కాకుండా ఉండేదానికోసం మా వైపు నుండి మేము మీడియా మిత్రుల్ని ఒకటి కోరుకుంటున్నాం. ఏమంటే ఇటువంటి సర్వేలు ఏదన్నా మార్కెట్లో హల్చల్ చేస్తున్నప్పుడు ఈ ప్రెస్ క్లబ్ నుండి సూచించబడినటువంటి ఎవరైనా ఒక 5 మీడియా మిత్రులు కనుక మా కార్యాలయానికి వస్తే పూర్తిగా మీకు సర్వే రిపోర్ట్స్ కాదు, డేటా. మా యూనిక్నెస్ ఏమంటే ఒక ఓటర్ని మేము కలిసామంటే ఆ ఓటర్ని ఏ రోజు కలిసాం, ఎన్ని గంటలకు, నిమిషాలకు, సెకండ్లకు అనేది ఉంటుంది. ఎక్కడ కలిసామనేటువంటి జియో కోఆర్డినేట్స్ కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా ఉంటుంది. మా ఎంప్లాయీకి ఓటర్కు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ మొత్తం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి 100కి 100% విశ్వసనీయమైనటువంటి డేటా మా దగ్గర దొరుకుతుంది. కాబట్టి సీనియర్ పాత్రికేయులు ఆలోచించి ప్రెస్ క్లబ్తో నామినేట్ చేయబడినటువంటి ఎవరైనా 5 మిత్రులు కనుక మీరు ఏ రోజు వచ్చినా కూడా మేము మా ఆఫీస్లో మా డేటాని మీ ముందర పెట్టడానికి మేము సదా సిద్ధంగా ఉంటాం. ఏ రోజు కూడా ఏదో ఒక గాలిని పోగు చేసి సర్వేల రూపంలో చెప్పేటువంటి పరిస్థితి మా సంస్థకు రాదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే మీడియా మిత్రుల్ని నేను ఆహ్వానిస్తున్నాను. సుమారుగా ఈ ఏడాది కాలంలో చేసినటువంటి 3.5 లక్షల శాంపిల్స్ డేటా మొత్తాన్ని కూడా నేను నిర్భయంగా మీ ముందర పెట్టడానికి, డేటా అంటే ఏదో కాగితాల మీద రాసుకొచ్చిన డేటా కాదు, పక్కాగా మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా ఆ ఓటర్ యొక్క వివరాలతో సహా ఓటరు ఏం మాట్లాడాడు అనేది కూడా అంత స్పష్టంగా మా దగ్గర సుమారు 5 సంవత్సరాల పాటు మేము భద్రపరుస్తాం. కాబట్టి మీ అందరినీ నేను కోరేది, మీరు ఏ రోజైనా సరే ఒక 5 అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా మా ఆఫీస్లో ప్లేస్ ఉండదు కాబట్టి ఒక 5 మీరు రాగలిగితే ఇటువంటి విషయాలందరినీ మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. చెప్పండి వేణు గారు, చెప్పండి. మిత్రుడు వేణు గారు అడిగినటువంటి విషయాలు 2 విషయాలు. ఒకటి ఖర్చుతో కూడినటువంటి విషయాన్ని, ఫండింగ్. నేనే చెప్పాను సర్వేలు ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అని. అయితే సుమారుగా 14 సంవత్సరాలు పూర్తవుతుంది ఆర్ఆర్ సంస్థను స్థాపించి ఫీల్డ్లో యాక్టివ్గా ఉండటం అని.
దీని కారణంగా అనేక మంది మాతో సర్వేలు చేయిస్తూ ఉంటారు. అనేక మంది గతంలో ఈ ప్రశ్న అడిగినటువంటి వేణు గారు కూడా 2-3 సార్లు మాతో సర్వేలు చేయించారు. సర్వేలు చేయించేటువంటి క్రమంలో మేము 80-90 నియోజకవర్గాలు చేసినా ఇందాక నేను చెప్పినటువంటి ఆ ప్రపోర్షనేట్గా ఒక ఎస్సీ ఒక 6-7 నియోజకవర్గాలు, ఎస్టీ ఒక 3-4 నియోజకవర్గాలు, అర్బన్ ఒక 9-10 నియోజకవర్గాలు, రూరల్ ఒక 13-14 లేదా 12-13, ఇలా ప్రతి క్వార్టర్లో అంటే ప్రతి 90-100 రోజులకి ఒకసారి మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి ఓటర్ యొక్క పర్సెప్షన్ ఏ విధంగా ఉందనేటువంటి చూసే ప్రయత్నం చేస్తుంటాం. ఈ డేటా, ఈ సర్వే డేటా ఏదైతే ఉందో ఆ విధంగా అనేక మంది క్లయింట్స్కి చేసినటువంటి డేటా నెంబర్ వన్. నెంబర్ టూ, నా నేపథ్యం గురించి మాట్లాడారు. ఇప్పుడు స్పష్టంగా ఈ నా ప్రసంగం విన్నా లేదా మీకు ఇచ్చినటువంటి ఈ పేపర్లు చూసినా కూడా ఈరోజుకు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆధిక్యతలో ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. అలాగే 80కి పైబడి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేశాను. రెండు. మూడోది, భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ షేర్ పెరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీకు నేను కేవలం నా సర్వే మీదనే ఆధారపడకండి, మీరు గతంలో జరిగినటువంటి ఒక 10 ఎన్నికలకు సంబంధించినటువంటి డేటాను కూడా తీసుకోమని చెప్పాను. కాబట్టి నా నేపథ్యాన్ని నా సర్వేకు ఆపాదించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇటువంటి ప్రజా చైతన్యం, రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఏ వ్యక్తికైనా ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. ఒకరు కమ్యూనిస్ట్ అవుతారు, ఒకరు నేషనలిస్ట్ అవుతారు, ఒకరు ఇంకొక ఎవరైనా కావచ్చు, కనీస రాజకీయ చైతన్యం లేదా కనీస ఏదో ఒకటి అంటే ప్రజా చైతన్యం లేకుండా ఎవరం కూడా నేను ఇక్కడ కూర్చోలేను, మీరు అక్కడ కూర్చోలేరు. మీరందరూ కూడా ఈరోజు జర్నలిజంలోకి వచ్చారంటే అనేక రకాల వ్యాపారాలు వదులుకొని మీకు సమాజం పట్ల బాధ్యత, సమాజానికి ఏదో చేయాలని తపన ఉంది కాబట్టి మీరు వచ్చారు. అటువంటి తపనే నాకు కూడా ఉంది, కానీ నాకు వేరే నేపథ్యాలు ఏవి అంటగట్టేటువంటి పరిస్థితి నా సర్వే విషయంలో రాదు. సారీ, నేను సెట్లర్లు 80% వల్ల ఆంధ్ర సెట్లర్స్ క్లియర్ కట్గా టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. నార్త్ ఇండియన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియన్ ఓటర్స్ మాత్రమే భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. జిహెచ్ఎంసీలో ఎక్కడైతే ఆంధ్ర సెట్లర్స్ ఉన్నారో అక్కడెక్కడా కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. ఎక్కడైతే నార్త్ ఇండియన్ ఓటర్స్, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చి సెట్ అయినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో అక్కడ మాత్రమే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. బహుశా మీరు ఇందాక సరిగ్గా విన్నట్లేరు. నో, ఆంధ్ర సెట్లర్స్ వాళ్ళు ఎక్కడ సజ్జంగా ఆంధ్ర సెట్లర్స్ ఉన్న ప్రాంతాలు ఉమ్మడి హైదరాబాదు లేదా రంగారెడ్డి, దీంతోపాటు కొంత పార్ట్ ఆఫ్ నిజామాబాద్, ఖమ్మం, పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళు కొంత కాంగ్రెస్ టీఆర్ఎస్ పట్ల కొంత మొగ్గు చూపుతున్నారు ఈ రోజుకి. అయితే వీళ్ళ మీద ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రాలో పొత్తులు ఏవైతే ఉంటాయో ఈ పొత్తుల్ని బట్టి కూడా ఇక్కడ రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెట్ల ఓట్లలో ఓటర్స్లో కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టోటల్ ఎలక్టరేట్ ఎంతైతే ఉందో అందులో 1%, సపోజ్ సనత్ నగర్ అనేటువంటి నియోజకవర్గంలో ఒక 230,000 ఓట్లు ఉంటే అక్కడ 2,300 షాంపిల్ తీసుకుంటాం. షేర్లింగంపల్లిలోనో, రాజేంద్ర నగర్లోనో, మహేశ్వరంలోనో 5.5-6 లక్షల ఓట్లు ఉన్నాయనుకోండి, అక్కడ 5.5-6,000 శాంపిల్స్ తీసుకుంటాం. పట్టభద్రుల నియోజకవర్గం కలిసి సర్వే రిలీజ్ చేశామని చెప్పాలా? పట్టభద్రుల నియోజకవర్గంలో అక్కడ అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రత్యామ్నాయంగా బలమైన అభ్యర్థి తీన్మార మల్లన్న గారు ఉండడానికి గల కారణం ఇప్పుడు చెప్పాను, నేను అప్పుడు చెప్పలా. ఉండడానికి గల కారణం ఆయన కేసీఆర్ గారి కుటుంబం పట్ల పోరాడిన కారణంగానే అక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కకు పెట్టి వారిని 2వ స్థానంలో నిలబడటం జరిగింది అన్నాను. అది సర్వే ఎవరం కూడా ఈ ప్రపోర్షనల్ ఎలక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టంలో జరిగే దాన్ని సర్వే రూపంలో ఇవ్వలేము. ఇదైతే ఇప్పుడు మనం అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇది ఎఫ్పిటిపి సిస్టమ్. ఎఫ్పిటిపి సిస్టానికి ఈ సెఫాలజీ పనికొస్తుంది తప్పితే ఈ ప్రపోర్షనల్ అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే దానికి ఎవరం కూడా సర్వేలు ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము అంటే దాంట్లో మీకు తెలుసు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత ఏం జరుగుతుందో ఎవరేం చెప్పలేము.
కాబట్టి ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు సర్వేలు చేసి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేయము, గతంలో కూడా చేయలేదు. వచ్చా నిన్న మధ్యాహ్నం కానీ నిన్న ఉదయం ఎప్పుడు నేనైతే నిన్న మధ్యాహ్నం చూశాను వీడియో. ఎప్పుడు మాట్లాడారో నాకు కరెక్ట్ ఐడియా లేదు. నిన్న మధ్యాహ్నం కానీ లెస్ దాన్ 48 అవర్స్ అంతే, మొన్న సాయంత్రం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి సుమారు అంటే అది పోలింగ్ పర్సన్, వారు నిన్న 90 లక్షలు అనేది నేను విన్నాను. అయితే పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది వారు చెప్పలా, అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనే దాన్ని మనం ముందు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆధారు అండ్ ఓటర్ రెండు లింకేజ్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో అనేక డబుల్ ఓట్స్ కానివ్వండి, షిఫ్టెడ్ ఓట్స్ కానివ్వండి డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ కూడా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 90 లక్షల ఓట్లు అనేటువంటిది వారు పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని కనుక చెప్పినట్లయితే నేను దానికి సమాధానం చెప్పండి. నో, సాధ్యం కాదు ఈ సమయంలో, ఈ సమయంలో సాధ్యం కాదు. ఎప్పుడైనా చూడండి, సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్ల మీద కొంతవరకు మాత్రమే ప్రభావితం చూపుతాయి. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళు వాళ్ళ నాయకత్వానికి వాళ్ళ కార్యకర్తలకి ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, బిహేవ్ చేస్తారు అనేటువంటిది ఎన్నికల్లో కీలకం కాబోతుంది. కాబట్టి ఎవరు ఏ ఎమ్మెల్యేల మీద అయితే వ్యతిరేకత తీవ్రంగా ఉందో వారందరూ కూడా వారి నాయకత్వానికి వారి ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సఖ్యత లేనటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ పరిస్థితుంది. అందు తప్పితే ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ నియోజకవర్గాలు అమలు జరగలేదనో లేకపోతే జరిగినాయో అనే చెప్పేటువంటి పరిస్థితి లేదు. కేవలం వారి వ్యక్తిగత ప్రవర్తన వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు అందుబాటులో లేకపోవడం అంతే. అంత పర్టికులర్ చేసి చెప్పలేము. జిల్లాలో సగటున ఓటు బ్యాంకు ఉన్నది భారతీయ జనతా పార్టీ 35.69%, కాంగ్రెస్ 18.91%, ఇతర పార్టీలు స్వతంత్రులు 6.32%. ఇప్పుడు చెప్పింది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ యొక్క యావరేజ్. అలాగే మెదక్ మహబూబ్ నగరు, వాస్తవంగా మెదక్ మహబూబ్ నగరు భౌగోళికంగా సంబంధం లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు మాకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని ఆధారంగా చేసుకుని మెదక్ని మహబూబ్ నగర్ని ఒక జోన్ కింద మేము మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. మెదక్ మహబూబ్ నగర్లో అలాగే వైఎస్ఆర్ టీపీ నుండి కూడా అడిగారు. వైఎస్ఆర్ టీపీ నల్గొండ అండ్ ఖమ్మం ప్రాంతాల్లో కొంత మనుగడ కనబడుతూ ఉంది. హైదరాబాద్లో కానీ రంగారెడ్డిలో కానీ అంత కౌంటబుల్ సైజులో సైజబుల్ ఓట్ అయితే షిఫ్ట్ కావట్లేదు. మహబూబ్ నగర్ కూడా మా సర్వేలో అయితే చాలా తక్కువ వచ్చింది, బట్ మాకు ఖమ్మం అండ్ నల్గొండలో కనబడతా ఉంది స్పష్టంగా. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు క్లియర్ కట్గా పర్టికులర్గా ఎస్సీ అండ్ రెడ్డి సామాజిక వర్గం నుండి వైఎస్ఆర్ టీపీ వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితిని మేము గమనించాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, బీఎస్పీ యొక్క బేస్ దళిత్ కమ్యూనిటీ లాగా కనబడతా ఉంది ఈ రోజు వరకు. బహుశా రేపు ఎన్నికలు దగ్గర పడే కొంది ఏమైనా అలయన్స్లు వీటి తర్వాత ఏమైనా మార్పు ఉండొచ్చు. ఈ రోజుకైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ బీఎస్పీ పార్టీకి వస్తున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఆసక్తి చూపుతున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి సరే. భారతీయ జనతా పార్టీ అంటే గతంలో లెస్ దాన్ 7% అసెంబ్లీకి వచ్చింది కాబట్టి చాలా కౌంటబుల్ అంటే చాలా తక్కువ నెగ్లిజిబుల్. అంతే, నేను దళిత్ బేస్ ఎక్కువ ఉంది అన్నాను, మిగతా సామాజిక వర్గాల ఓట్లు లేవని అట్లా ఎక్కువ కాదు. ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క బేస్ ఉంటుంది, ఒక్కొక్క బేస్ ఉంటుంది. ఆ బేస్ ఏంటంటే బీఎస్పీ పార్టీకి
ఎక్కువగా దళిత్ బేస్ ఎక్కువ ఉంది, మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వ్యక్తిగతంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు అన్ని కులాల్లో ఉన్నారు, అనేక మంది ఎక్కువ ఓట్లు వారికి పోతుంటారు, కానీ ఎక్కువ బేస్ మాట్లాడుతున్నాను నేను. కాబట్టి నేను నా డిస్కషన్ అంతా బేస్ గురించి చెప్తున్నాను, తప్పితే వేరే కమ్యూనికేషన్ ఉంది లేవని కాదు. మీ పేరు సుదర్శన్ గారు, అదే నేను ఇందాక చెప్పినట్టు విన్నట్లేదు. ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు. సపోజ్ ఒక నియోజకవర్గం ఎక్స్ అనేటువంటి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, ఎక్కడ ప్రజల్లో కాదు, ముఖ్యంగా వారి క్యాడర్లో వారి పార్టీ సంబంధించినటువంటి నాయకుల్లో ఉందనుకుందాం. అక్కడ ఇంకొక వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి ఎవరన్నా వచ్చి పోటీ చేసే పరిస్థితి ఉందనుకోండి, అక్కడ వ్యక్తి సుదర్శన్ గారా ఇంకొకరా అనేది కంటే కూడా ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వాతావరణం నిర్మాణం అయినప్పుడు అది ఖచ్చితంగా సర్వే రూపంలో తెలుస్తుంది. ఇంకొకటి, ఎప్పుడైనా సరే ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చేది రాబోయే పార్టీ ఏదో చెప్పి ఏదో ఆగ్దానాలు ఇచ్చి ఎప్పుడు అధికారంలోకి రాదు. అప్పటికే ఉన్నటువంటి పాలక పార్టీ యొక్క వైఫల్యాల కారణంగా ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే ఈయనకంటే ఆయన బాగా చేస్తాడేమో అనేటువంటి అజంప్షన్ మీద ఇప్పుడు కూడా ఓటర్లు ఓటు వేయరు. కాబట్టి ప్రస్తుత పార్టీ యొక్క వైఫల్యాల మీద మాత్రమే ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలో రావడం జరుగుతుంది. యువత స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వైపు కనబడతా ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ యువత ఓటు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వైపు మీద కనబడతాం. అందుకనే భారతీయ జనతా పార్టీకి ఈ పెరిగినటువంటి ఓటు దాని కారణంగా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే టీఆర్ఎస్ పార్టీకి పెన్షనర్స్ ఓటు గణనీయంగా ఉంది, అలాగే కొద్ది మొత్తంలో మహిళల ఓటు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కనబడతా ఉంది. సహజంగా మీరు అడిగింది, మీరు ఏడో క్వశ్చన్ చూసినట్టున్నారు, అందుకని బెస్ట్ సీఎం ఏంటి అనేది అడుగుతాం సహజంగా. సో బెస్ట్ సీఎం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒకరే సీఎంగా ఉన్నారు కాబట్టి బెస్ట్ అయినా కాకపోయినా వారే ఉంటారు. సారీ ఇంకొకసారి రిపీట్ చేయరా? ఖచ్చితంగా మారిద్ది. లేదు నవంబరు మార్చి, నవంబరు మార్చి అండ్ జూలై పీరియాడికల్, అంటే జనరల్గా మీరు ఇప్పుడు ఈరోజు కూడా పేపర్లో సర్వేలు చూస్తుంటారు కదా, ఏ నేషనల్ ఇంటర్నేషనల్ సర్వే ఏజెన్సీ సర్వే చేసినా కూడా ఒక రాష్ట్రంలో లెస్ దాన్ 1000 శాంపిల్ ఇస్తారండి. మీరు ప్రఖ్యాతిగాంచినటువంటి సిఎస్డిఎస్ లాంటి సర్వే ఏజెన్సీస్ తీసుకున్నా కూడా 1000 శాంపిల్స్తో నిర్ణయిస్తారు. కానీ నేను ఈ జూలై నెలలో 39 అసెంబ్లీలు చేయడం జరిగింది, 39లో సుమారుగా 80,000 శాంపిల్స్ చేయడం జరిగింది. ఆ 80,000 శాంపిల్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ తగ్గుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గతం కంటే తగ్గింది, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు పెరుగుతూ ఉంది. అయితే ఇది ఈరోజు పరిస్థితి. మీరు అన్నట్టు 2023లో ఎన్నికలు జరుగుతాయా, 22లో జరుగుతాయా, ఎప్పుడు జరుగుతాయంటే ఆ రోజు పరిస్థితులు ఆ రోజు ఉంటుంది. నా గత 14 సంవత్సరాల అనుభవం ఏమంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన అనుభవమే, ఒక రాజకీయ పార్టీకి ఓట్లు తగ్గటం అంటూ ప్రారంభమైతే అవి తగ్గుతూనే ఉంటాయి, ఓ రాజకీయ పార్టీకి ఓట్లు పెరగటం అంటూ ప్రారంభమైతే అకారణంగా పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుతున్న పార్టీకి గనక అభ్యర్థులు నాయకులు ఎన్నికల అంశాలు కనుక చేరితే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే అనేక రకాల అంశాలు కూడా ఆధారపడి ఉంటాయి వేణుగారు. ఈ రోజుకి ఈరోజు అంటే సపోజ్ ఇప్పుడు మనం హుజూరాబాద్ ఎన్నికలు చూసాం, హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు వారు దళిత బంధు అనేటువంటి బహుశా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప పథకం తేవడం జరిగింది. సుమారుగా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరేటువంటి పథకం. అటువంటి ఏదన్నా పెద్ద పెద్ద పథకాలు అనౌన్స్ చేశారనుకోండి, అది నేను ఇప్పుడు అంచనా వేయలేను. టూ థౌజండ్ ఎయిటీన్ వర్గం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇంక ఏ పథకాలు సబ్జెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ పథకాలు అనౌన్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇవే పెన్షన్లు, ఇవే సంక్షేమ కార్యక్రమాలు, ఇదే అభివృద్ధి కనుక కొనసాగినట్లయితే సుమారు 30% అంటే ఇంకొక 8% వరకు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. ఇప్పటికైతే మా సర్వేలో సుమారుగా 17 మంది మీద అది కనబడింది, అది అందులో 13 మంది అయితే మళ్ళీ గెలిచే అవకాశం లేదు. ఒక 4 ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రత్యర్థి పార్టీల నుండి బలమైన వాళ్ళు ఎవరు లేరు. ఏమాత్రం అవకాశం లేదు. అంటే ఏ బొమ్మ అయితే 14లో 18లో గెలిపించిందో అదే బొమ్మ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూలమయ్యేటువంటి అవకాశం ఉన్నది. సార్ ప్లీజ్ సార్ వందకి 1000% ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సింగిల్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీరు ఇవన్నీ కూడా శిలాక్షరాలతో రాసి పెట్టుకోండి, సింగిల్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ అనేది మళ్ళీ నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రశ్న మీకు చెప్పుకుందాం. ఖచ్చితంగా సింగిల్ పార్టీనే అధికారంలోకి వస్తుంది, కోయలేషన్ గవర్నమెంట్ అనేది రాదు. వెరీ క్లియర్. ఎంఐఎం కునేటువంటి 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గట్టి పోరాటం చేస్తే మలక్పేట, నాంపల్లి ఈ 2 నియోజకవర్గాల్లో చాలా బలమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, అంటే వాస్తవంగా యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఇట్లా పదే పదే మీడియా ముందుకు రావడం అనేది కూడా అంటే మంచి సాంప్రదాయం కాదు మా వరకు. కాకపోతే నిన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి వచ్చాను. తప్పనిసరిగా మీ వంటి సీనియర్ పాత్రికేయ మిత్రులు కోరుకుంటే రాబోయే 6 నెలల్లో ఇంకోసారి, ఎందుకంటే అంటే 6 నెలలు కూడా అవకాశం ఉంటుందో లేదో నాకు అర్థం కావట్లేదు. కొద్దిమంది మిత్రులు చెప్తున్నారు ఇంకో 3-4 నెలల్లో ఎన్నికలు రావచ్చని, కాబట్టి ఖచ్చితంగా వస్తాను. నేను పీరియాడికల్గా సర్వే జరుగుతూ ఉంటాయి, ఆ జరిగినటువంటి సర్వే యొక్క ఫలితాలు మీకు తెలియజేశాను. మిడ్ టర్మ్ ఎలక్షన్ అనేటువంటి పదం నేను ఎక్కడ వాళ్ళ, నేను ఆ మాట ఇంకా అనలేదు. మొహం అనలేదండి, ఫోటో అన్నాను. సరే, అది మీరు ఆ అసంప్షన్స్ తో మీకు వదిలేస్తున్నాను నేను. ఇక అన్ని నేను చెప్పేస్తే మీరందరూ కూడా సుదీర్ఘ కాలంగా ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, నాకంటే మేధావులు. మీరు ఆ అసంప్షన్ మొత్తం మీకు వదిలేస్తున్నా, మీరు దాన్ని ఎట్లయినా మీరు అన్వయించుకోవచ్చు. ఇంకొక 6 నెలల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కూర్చున్నాం. ఇప్పుడు ఎవరైనా ప్రసాద్ గారు లైవ్ తీసుకుని ఏమైనా ఉంటే నేను అది మళ్ళీ రిపీట్ చేస్తాను. 410 అయింది. ఇక్కడ కొన్ని ఛానల్స్ లైవ్ తీసుకున్నట్టు చెప్పారు, అందుకోసం ఉన్నాయి కదా. నేను స్టార్ట్ చేయమంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి సుమారు గత 3.5 సంవత్సరాలుగా ఓటర్ల యొక్క మనోగతం ఏమిటి, రాజకీయ పార్టీల స్థితిగతులు,
బలాబలాలు విషయం మీద కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట్ల కూడా ఒక ఆసక్తి కరవనదం చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీ పెరుగుతుందని అంటున్నారు ఏ విధంగా పెరిగింది అనేటువంటి విషయాల మీద ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2018లో ఉన్నటువంటి 6.9% నుండి సుమారుగా 30.48%కి పెరిగినట్లుగా मुख्यमंत्री गारी कुट आधिपत्य प्रतिपक्ष प्रज्लों व्यतिरेकता कारण राबो एन केवल अदे प्रधान अंश प्रतिपक्ष आयुधन राष्ट्र प्रभुत्व पनीर पट प्रजु सतृप्ति उपी केवल मुगर नल्बर चतलों अधिकार बंदी भावना तेलंगा प्रज्लो बल्ब వేలెన్నికని ఉన్న కారణంగా టిఆర్ఎస్ పార్టీకి సుమారుగా 8% ఓట్లు తగ్గడము కాంగ్రెస్ పార్టీకి 5% ఓట్లు తగ్గడము అలాగే గతంలో ఉన్నటువంటి టీడీపీ టీజేఎస్ వంటి పార్టీల ఓట్లు పూర్తిగా నామినల్ కావటము నూతనంగా పుట్టుకొచ్చినటువంటి వైఎస్ఆర్టీపీ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నడవబడుతున్నటువంటి బీఎస్పీకి ఓటు బ్యాంకు పెరగటం ఈ సర్వేలో మేము గమనించాం ధన్యవాదాలు కరప్షన్ ఇష్యూనే కుటుంబ ఆధిపత్యం అన్నప్పుడు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి స్టార్ట్ అయింది అసలు కొన్ని మీడియా ఛానల్స్ వారు నేను బలమైన అభ్యర్థులు ఉన్నారు అని చెప్పిన దగ్గర దాన్ని సీట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు అర్థమైంది అది కాదు బలమైన అభ్యర్థులు అంటే ప్రజాబలము ఆర్థికంగా శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తులు అంటే
30.37% బీజేపీ, 23.38% కాంగ్రెస్, 5.35% ఇతర అభ్యర్థులకు ఇతర పార్టీలకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 40.43% టీఆర్ఎస్ పార్టీ, 35.32% బీజేపీ, 16.33% కాంగ్రెస్, ఇతరులకు స్వతంత్రులకు కలిపి 7.92%. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ